హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తేజ రీడ్స్ ఛానల్. నేను ఒక రిచెస్ట్ పర్సన్ ఎలా అవ్వాలి అని మీరు నన్ను అడిగితే దానికి ఆన్సర్గా ఇప్పటి నుంచే మీరు బెస్ట్ ఇన్వెస్టర్ అవ్వాలి అని చెప్తా. మరి మీరు అనొచ్చు, నాకు అసలు ఇన్వెస్టింగ్ మీదే ఐడియా లేదు, మరి నేను అసలు ఇన్వెస్టర్ కాదు కదా అని మీరు అనొచ్చు. అది నిజం కాదని నేను చెప్తా. ఎందుకంటే మనం ఎంతో కొంత ఇన్వెస్టర్స్మే. కొంతమంది మనీ ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది వాళ్ళ టైంని ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తారు. అది జాబ్ చేసో బిజినెస్ చేసో, ఇంకా డీప్గా చూస్తే మనం ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేస్తేనే మనీ సంపాదించగలం. ఈ డీపర్ లెవెల్ కూడా పక్కన పెడితే మీరు రిచ్ అవ్వాలనుకుంటే ఏదో ఒక టైంలో ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అది స్టార్టింగ్లో జాబ్ చేసైనా కావచ్చు, బిజినెస్ అయినా కావచ్చు. అందుకే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్వెస్టింగ్ గురించి ఏ బుక్ చదవాలి అని మీరు నన్ను అడిగితే నేను ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని సజెస్ట్ చేస్తా. ఇది నా పర్సనల్ ఒపీనియనే కాదు, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ కూడా అంటారు. ఇతను రిచెస్ట్ పర్సన్స్లో 9th పర్సన్ యాజ్ పర్ 2021 ఫోర్బ్స్ లిస్ట్. అలానే ఈ వరల్డ్లోనే 1 ఇన్వెస్టర్ అతను కూడా ఇదే చెప్పారు. ఈ బుక్ అతని మెంటర్ అయిన బెంజమిన్ గ్రహం రాశారు. ఇవి నేర్చుకుని వారెన్ బఫెట్ రిచ్ పర్సన్ అయ్యారు. అందుకే ఈరోజు ఈ బుక్లో ఉన్న కోర్ ఫండమెంటల్స్ని అర్థం చేసుకుని ఒక గ్రేట్ ఇన్వెస్టర్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా అవ్వచ్చు అనేది చూద్దాం. వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఫస్ట్, అగ్రెసివ్ విసెస్ డిఫెన్సివ్. ఫర్ సపోజ్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ రిచ్ అవ్వాలనుకుంటున్నారు, అలానే ఇన్వెస్ట్ చేద్దామని కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇద్దరిలో సిమిలర్ క్వాలిటీస్ ఏంటంటే ఇద్దరు బాగా అర్థం చేసుకుంటారు, ఇద్దరు వెల్త్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కానీ వీళ్ళ ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటంటే ఒకరు అగ్రెసివ్ ఇన్వెస్టర్ అండ్ ఇంకొకళ్ళు డిఫెన్సివ్ ఇన్వెస్టర్. ఈ అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఏమో ఎంత రిస్క్ తీసుకుంటే అంత మనీ సంపాదించవచ్చు అనుకుంటాడు, అలానే హై రిటర్న్స్ వచ్చే కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తాడు, అది రెప్యూటెడ్ కంపెనీయా కాదా అని కూడా చూడడు. అదే డిఫెన్సివ్ ఇన్వెస్టర్ అయితే వీళ్ళకి ఆపోజిట్గా ఉంటారు. వీళ్ళు లో రిస్క్తో మీడియం రిటర్న్స్ వచ్చేలాగా చూసుకుంటారు. ఒకరోజు డిఫెన్సివ్ ఇన్వెస్టర్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు, నీకు తెలుసా, నాకు ఒక్క స్టాక్లోనే 60% రిటర్న్స్ వచ్చాయి. అప్పుడు వేరే ఫ్రెండ్, నావి 4 ఇన్వెస్ట్మెంట్స్ కలిసి కూడా ఇంత ప్రాఫిట్ రాలేదు అని ఆలోచించాడు. ఇప్పుడు ఈ పాయింట్లో మనం జడ్జ్ చేయాలనుకుంటే మనకి అగ్రెసివ్ ఇన్వెస్టరే బెటర్ అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే ఈ రెండింటిని డీటెయిల్గా చూస్తే అర్థమవుతుంది. ఒక డిఫెన్సివ్ ఇన్వెస్టర్ 4 మంత్స్లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 5% రిటర్న్స్ వచ్చాయి, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 2% లాస్ అయ్యింది, థర్డ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 12% ప్రాఫిట్స్ వచ్చాయి, ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 20% ప్రాఫిట్స్ వచ్చాయి. అంటే లాస్ట్కి ప్రాఫిట్స్ అనేది 43,500 వచ్చాయి. అంటే ఓవరాల్గా 8.75% ప్రాఫిట్స్ వచ్చినట్టు. ఇప్పుడు అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ అతని గురించి చూద్దాం. ఇతను 8 మంత్స్లో 5,000 రూపీస్ని 4 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. అవే 40,000 పెట్టి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 50% లాస్ వచ్చింది, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 60% ప్రాఫిట్ వచ్చాయి, థర్డ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 5% ప్రాఫిట్స్ వచ్చాయి, ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 10% లాస్ వచ్చింది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 40,800 రూపీస్ వస్తాయి. అంటే 2% ప్రాఫిట్ వచ్చినట్టు. దీనివల్లనే ఈ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అంటే దీనిలో హై రిటర్న్స్ రావచ్చు, కానీ అలాగే లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బెంజమిన్ చెప్తుంది ఏంటంటే లో రిస్క్ లో రివార్డ్సే వస్తాయి, కానీ హై రివార్డ్స్ గురించి ఆలోచిస్తే అలానే హై రిస్క్ కూడా పెరుగుతూ వెళ్తుంది. సెకండ్ పాయింట్, మిస్టర్ మార్కెట్. షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్లో మనకి మంచి ఇంట్రెస్టింగ్ టాపికే ఈ మిస్టర్ మార్కెట్. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ ఓనర్ అనుకోండి, మీకు ఒక పార్ట్నర్ ఉన్నాడు, అతని పేరే మిస్టర్ మార్కెట్. అతను రోజు మీ ఇంటికి వచ్చి మంచి మంచి ఆఫర్స్ ఇస్తాడు. ఎలా అంటే ఆ బిజినెస్ని కొనొచ్చు ఆర్ అమ్మొచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మిస్టర్ మార్కెట్ బాగా ఎమోషనల్ పర్సన్. నార్మల్గా బాగానే ఉంటారు, కానీ కొన్ని కొన్నిసార్లు వాల్యూస్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ ఇస్తారు, అలాగే తక్కువ కూడా ఇస్తారు. అందుకే వాల్యూ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడే కొనాలి అండ్ వాల్యూ ఉన్నప్పుడే అమ్మాలి. థర్డ్ పాయింట్,
డిఫెన్సివ్ ఇన్వెస్టర్. వీళ్ళని ప్యాసివ్ ఇన్వెస్టర్స్ అని కూడా అంటారు. చాలా తక్కువ ట్రేడ్స్ చేస్తారు. బెంజమిన్ గ్రహం డిఫెన్సివ్ ఇన్వెస్టర్ అవ్వటమే బెస్ట్ అని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది దగ్గర ఒక్కొక్క కంపెనీ గురించి స్టడీ చేసి రీసెర్చ్ చేసి టైం ఉండదు. అందుకే మీరు కూడా ఒక డిఫెన్సివ్ ఇన్వెస్టర్గా ఉండటానికి ట్రై చేయండి. అప్పుడు లాంగ్ టర్మ్లో ఉండొచ్చు అండ్ సేఫ్గా కూడా ఉండొచ్చు. ఫోర్త్ పాయింట్, ఎంటర్ప్రైజింగ్ ఇన్వెస్టర్స్. యాక్చువల్గా చూస్తే 3 types ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, డిఫెన్సివ్, అగ్రెసివ్ అండ్ ఎంటర్ప్రైజింగ్. ఇది ఫస్ట్ 2 types మధ్యలో ఉంటుంది. ఎంటర్ప్రైజింగ్ వాల్యూ డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్ లాగా యావరేజ్ ప్రాఫిట్స్ని చూడరు, అలా అని అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ లాగా చాలా రిస్క్ కూడా తీసుకోరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేస్తారు. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక్కొక్కసారి మార్కెట్ని కూడా బీట్ చేసి అమేజింగ్ రిజల్ట్స్ తెస్తారు. ఫిఫ్త్ పాయింట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఒక షిప్ తయారు చేసేవాడిని 50 members సరిపోయే షిప్ని తయారు చేయమంటే అతను 60, 80, 100 అంత వెయిట్ సరిపోయే స్ట్రాంగ్గా ఉండేలాగా తయారు చేస్తాడు. ఎందుకంటే అప్పుడే సేఫ్టీగా ఉంటుంది అండ్ ఒకవేళ వెయిట్ ఎక్కువైనా కానీ మునిగిపోకుండా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా వెయిట్ని కన్సిడర్ చేసే ఆ షిప్ అతను షిప్ని తయారు చేస్తాడు. దీన్నే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని అంటారు. సేమ్ ఇలానే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా చూడాలి. మీకు తెలిసే ఉంటుంది, స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైస్ అనేది వాటి రియల్ వాల్యూ అయి ఉండదు. అందుకే మార్జిన్ ఆఫ్ సేఫ్టీని మైండ్లో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని బెంజమిన్ గ్రహం అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తేజ రీడ్స్ ఛానల్.